హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి ఇంటి అండ్ ఫ్రెండ్స్ ద బెలైకాన్ కొమ్మో లేటెస్ట్ అప్డేట్స్ జగన్కు అదే జరిగితే ప్రతిపక్షాలు అడ్రస్లో ఉంటాయా జగన్ మీద చాలామంది నేతలకు ఈ రోజుకు ఒక రకమైన అభిప్రాయం ఉంది ఆయన తమ చాలా జూనియర్ అని రాజకీయంగా ఆయనకి ఏమీ తెలియదని ఆయన ముఖ్యమంత్రి కావడమేంటని ఇలా వారిలో అనేక రకాలైన భావాలు ఉన్నాయి అయితే ఇలా మాట్లాడుతున్న వారంతా వాస్తవ దృష్టితో ఆలోచించడం లేదనుకోవాలి నాయకుడు అన్న వారిని ఎవరో గుర్తించాల్సిన అవసరం లేదు జనం వారిని మెచ్చి ఆదరిస్తే చాలు జగన్ అలా డైరెక్ట్గా జనం నుంచే నేతగా ఎన్నుకోబడ్డారు అలాగే పుష్కలమైన జనాదరణ లభిస్తోంది జగన్ విషయంలో కొంతమంది ఇప్పటికీ చేస్తున్న ఆరోపణలు చూస్తే నవ్వు రాక మానదు ఆయన దోచుకుంటున్నాడని ఆయన అవినీతి పరుడని అంటూ ఉంటారు నిజానికి ఇవన్నీ పుష్కర కాలం నాటి నుంచి జనం వింటున్న అరిగిపోయిన రికార్డు లాంటి మాటలు వాటి మీద జనాలు ఏనాడో తీర్పిచ్చేశారు కూడా ఇక జగన్ జైలుకు వెళతాడని కూడా పదే పదే బెదిరిస్తూ ఉంటారు ఆ విషయం జగన్కి తెలియదా లేక జగన్కి జైలు అంటే కొత్త ఆయన పదహారు నెలలు జైల్లో ఉండి వచ్చినవాడు ఒకవేళ రాజకీయ కుట్రలో భాగంగా ఆయన మళ్ళీ జైలుకు వెళ్లాల్సి వస్తే భయపడతారా పైగా ఒకసారి జైలుకి వెళ్ళి వచ్చిన తరువాతనే ఇంతటి ఆదరణ దక్కిందే మళ్ళీ మళ్లీ జగన్ జైలుకి వెళితే ఏపీలో మరో పార్టీకి పుట్టగతులు ఉంటాయా ఆవేశం పిరికివాడి ఆయుధం అని మహాత్ముడు అంటారు అలాగే రాజకీయాల్లో ఊకదంపుడు విమర్శలు చేసేవారు బలహీనలే అనుకోవాలేమో జగన్ గొప్ప నాయకుడు ఏమీ కాదు ఆయన పాలనలోనూ తప్పులు జరిగి ఉండవచ్చు వాటిని జనంలో పెట్టి ఎండగట్టి అదే జనం మనసు గెలుచుకోవచ్చు కానీ అలా ఎందుకు చేయలేకపోతున్నారు అంటే ఇక్కడ జగన్ సర్కారులో జరిగిన పొరపాట్ల కంటే జగన్ ఇమేజ్ ఆకాశమంత ఎత్తున ఉంది కాబట్టి అందుకే సులువైన మార్గంలో జగన్ని టార్గెట్ చేయాలని చూస్తున్నారు మరి జగన్ మీద అభాండాలు వేస్తే ప్రజలు నమ్ముతారా ప్రజలకు కావాల్సింది ఏంటో జగన్ సమకూరుస్తున్నాడు ఒకవేళ జగన్ తప్పుకుని కొత్త పాలకులు ఎవరు వచ్చినా ఇంతలా చేయలేరు అనిపించేలా జగన్ చేసి చూపిస్తున్నారు అలాంటప్పుడు జగన్ మీద ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడితే విపక్షాన్ని మెచ్చి పీఠం అప్పజెపుతారా జగన్ పాలనకు గీటు రాయి ఆయన జనాలకు చెప్పిన ప్రకారం పాలన అందించడమే ఒకవేళ అలా కాకపోతేనే ఆయన మీద విరక్తి వస్తుంది అంతే తప్ప జగన్ తన తండ్రి వైఎస్ఆర్ పాదయాత్రకు దూరంగా ఉన్నాడను ఆయన వైఎస్ఆర్ అసలైన వారసుడు కాదను లేక ఆయన కాంగ్రెస్ని మోసం చేశాడను ఇలాంటి ఆరోపణలు చేస్తే జనాలు అసలు పట్టించుకోరు ఏపీలో ఒక సెక్షన్ ఆఫ్ మీడియాలో హైలైట్ కావడానికి కొందరు హఠాత్తుగా జగన్ మీద ఆరోపణలు చేస్తూ హల్చల్ చేస్తున్నారు అయితే ఇవన్నింటినీ ఏనాడో జగన్ దాటేశారు ఇప్పుడు ఆయన ఒక స్థిరమైన నాయకుడిగా ఎదిగారు ఆయనకు జనాలకు మధ్య తెలియని కనెక్షన్ ఉంది అది ఈ రోజుకు బలంగానే ఉంది మరి అక్కడ ఏమైనా తేడా వస్తే తప్ప జగన్ని ఎవరు ఏమీ చేయలేరు అన్నది మాత్రం వాస్తవం